हेलो फ्रेंड्स, नमस्कार. वेलकम टू माय चैनल तेलुगु टेक बॉक्स. ना पेर संतोष. ई रोज मनम ओक कोत्त प्रोडक्ट नी अनबॉक्स चेयबोतुन्नामु. इप्पुडु अनबॉक्स चेये प्रोडक्ट स्पेशालिटी एंटंटे 2000 रूपायल लोपट गेमिंग ट्रू वायरलेस हेडसेट विथ ब्लूटूथ 5.1 चैनल. ओके, अनबॉक्स चेद्दाम. गेट रेडी. ओके फ्रेंड्स, मीरु चूडंडि बॉक्स पैन वीकूल. इदि एक्चुअली ब्रांड वीकूल ब्रांड. इदि मूनवॉक M4 मॉडल ट्रू वायरलेस इयरबड्स. दीन प्रोडक्ट मन स्पेसिफिकेशन्स बॉक्स पैन चूस्ते इकड़ मन की लेट्स गेम बिगिन. एक्चुअली इधे मोतम गेमिंग वाला कोसमें मेन स्पेसिफिक चेशुरु. विथ RGB LED लाइटिंग उंदी. मन स्पेसिफिक प्रोडक्ट स्पेसिफिकेशन्स कोस्ते कनेक्टिविटी अडवांस 5.1 ब्लूटूथ उंदी. बैटरी कैपेसिटी इयर ईच बर्ड की अंटे ओक्कोक्क इयर बर्ड की 50 mAh बैटरी उंदी. ट्रांसमिशन रेंज 20 to 30 feet 20 to 30 feet అని చెప్తురు. బ్యాటరీ కెపాసిటీ మన ఛార్జింగ్ కేజ్ది 400 mAh అంట. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 Hz నుంచి 18 kHz. స్టాండ్ బై టైమ్ 120 hours. మ్యూజిక్ ప్లే టైం 6 hours ఉంది. ఛార్జింగ్ టైం 1 గంట సేపు పెడితే మీరు 6 గంటలు ప్లే టైం మ్యూజిక్ వినొచ్చు, 6 గంటలు మాట్లాడవచ్చు. ఆటోమేటిక్గా గేమింగ్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో. మీరు చూడవచ్చు ఛార్జింగ్ కేస్ ఉంది. ఛార్జింగ్ కేస్, 2 ఇయర్ బడ్స్ ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఛార్జింగ్ కేస్ పైన కూడా వీకూల్ లోగో ప్రింట్ అయి ఉంది. చూడడానికి అయితే చాలా లైట్ వెయిట్ విత్ మ్యాగ్నెట్ స్ట్రిప్స్ ఉన్నాయి. 2 ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇది టచ్ కంట్రోల్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇయర్బడ్ పైన ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఆటోమేటిక్గా గేమింగ్ మోడ్కి కన్వర్ట్ అవుతుంది. మనం దీంట్లో ఇప్పుడు వీడియో కూడా ప్లే చేసి చూసినాము గేమింగ్లో, అంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుందా లేదా. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా మీకు చెప్తా దీంతో, దీనివల్ల ఏంటో ఇప్పుడు చూడొచ్చు. మనం ఎప్పుడైతే ఇయర్బడ్స్ తీసుకొచ్చి ఛార్జింగ్ కేసులో పెట్టినామో ఆటోమేటిక్గా LEDs అనేవి బ్లూ అవుతున్నాయి, RGB LED. అది ఛార్జింగ్ లెవెల్ కూడా ఇక్కడనే మెన్షన్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇయర్బడ్స్ పైన LED ఉంది, ఇక్కడ మన ఛార్జింగ్ కేస్ పైన కూడా LED ఉంది. ఆ గ్రీన్ కలర్ గ్లో పైన అదే ఛార్జింగ్ లెవెల్ అన్నమాట. వెయిట్ చూస్తే నాకు చాలా తక్కువ ఉంది కంపేర్ టు వేరే ఇయర్బడ్స్. 38 grams నుంచి 40 grams ఉంటుంది అనుకుంటున్నాము అప్రాక్స్ వెయిట్. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, అంటే మనం ఛార్జింగ్ కేస్ కూడా క్యారీ చేయవచ్చు. ఇంకా బాక్స్లో మనం చూస్తే యూజర్ మాన్యువల్ ఉంది. సి టైప్ కేబుల్ కూడా ఒకటి మనకు కనిపిస్తుంది బాక్స్లో. నెక్స్ట్ ఇయర్ టిప్స్ ఉన్నాయి, స్మాల్ లార్జ్ 2. ఛార్జింగ్ సెక్షన్కి చూడండి, ఛార్జింగ్ మన దానికి సి టైపే ఉంది. ఛార్జింగ్ కేస్ సి టైప్, ఇప్పుడు అన్నీ సి టైప్ అయిపోయినాయి. ఈవెన్ ల్యాప్టాప్స్కి కూడా సి టైప్ ఛార్జర్స్ వస్తున్నాయి, డెల్ ఐరన్ లాటిట్యూడ్ ల్యాప్టాప్స్కి. ఇప్పుడు మనం ప్రొడక్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రొడక్ట్ చూస్తే చూడడానికి చాలా బాగుంది. గేమింగ్ RGB LED, ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అన్నీ LEDs అన్నీ RGBలోకి వచ్చేస్తున్నాయి. కీబోర్డ్లు, మౌజ్లు, RGB కేసింగ్లు అన్నీ మొత్తం. ఇప్పుడు చూస్తే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ కూడా ఇప్పుడు RGB LEDతో వస్తున్నాయి. ప్రొడక్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది. కేస్ ఓపెన్ చేసి మనం ఇయర్బడ్ లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఫోన్లో కనెక్ట్ అవుతుంది. ఒకసారి మనం ఛార్జర్ కేబుల్ కనెక్ట్ చేసి చూద్దాం. మనం ఛార్జర్ కేబుల్ కనెక్ట్ చేసి చూస్తే రెడ్ కలర్ LED అంటే బ్లింక్ అవుతుంది, అంటే ఛార్జింగ్ అవుతున్నట్టు. ఆల్రెడీ మనం చూస్తే లెవెల్ ఫుల్ ఛార్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది గ్రీన్ కలర్ LED అయితే. మ్యాగ్నెట్ స్ట్రిప్ కూడా చాలా బాగుంది. ఇమీడియట్ క్లోజ్ ఓపెన్ అంటే అంత చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. అంటే మనం 2000 బిలోలో ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ విత్ బ్లూటూత్ వర్షన్ 5.1, 6 గంటలు మ్యూజిక్ గేమింగ్ ప్లే టాక్ టైమ్ మోడ్ అంటే పర్వాలేదు బిలో 2000 రేంజ్లో. మనం ఒకసారి దీంట్లో కనెక్ట్ చేసి చూద్దాం మొబైల్కి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్కి కనెక్ట్ చేస్తే ఇయర్బడ్స్ మనం ఛార్జింగ్ కేస్ నుంచి బయటికి తీయగానే ఆటోమేటిక్గా ట్యాప్ చేయగానే పవర్ ఆన్ అవుతుంది ఇయర్బడ్స్. ట్యాప్ అయ్యి LED బ్లింక్ అవుతుంది ఎప్పుడైతే మనం పేర్ చేస్తున్నామో.
పేర్ చేయగానే ఆటోమేటిక్గా బ్లింకింగ్ అనేది అయిపోతుంది. ఓకే, మనకు ఫోన్లో మొబైల్లో మన బ్లూటూత్ ఛార్జింగ్ ఎంత ఉంది పర్సంటేజ్ అది కూడా చూపిస్తుంది. ఒకసారి మనం గేమ్ ప్లే చేసి చూద్దాం సౌండ్ ఎట్లుందో. ఓవరాల్గా మనం ఇప్పుడు వేరే బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే దీని వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, 38 గ్రామ్సే ఉంది. మైక్రోఫోన్ కూడా బిల్టిన్ ఉంది, ఇయర్ పాడ్స్లోనే ఉంది మనకి. నెక్స్ట్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫాస్ట్ పేరింగ్ అవుతుంది, స్టేబుల్ కనెక్షన్ ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ గేమింగ్ మోడ్లోకి మ్యూజిక్ మోడ్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. డ్యూయల్ మైక్ ఉన్నాయి ఇయర్ బడ్స్లో. ఇంకా అల్ట్రా లో లేటెన్సీ, లేటెన్సీ అంటే లేదు అసలు, తక్కువ ఉంది చాలా. క్విక్ పేరింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ రేటింగ్ చూస్తే మనము ఓకే, అంటే బిలో 2000 లోపల మనకి ఈ ట్రూ వైర్లెస్ గేమింగ్ విత్ ఆర్జీబీ లైటింగ్ అంటే బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా మనం నెక్స్ట్ వేరే ప్రోడక్ట్ ఒకసారి ఇంకా వాడిన తర్వాత మీకు ఫుల్ రివ్యూ అనేది అప్డేట్ చేస్తే అప్పటి వరకు స్టే ట్యూన్. ఓకే, నా ఛానల్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.